ఈ ముగ్గురు కలిసి ఇలానే పొత్తుగా ఏర్పడి 2014లో ఒకే స్టేజ్ మీద కూర్చొని వీళ్ళంతా కూడా భాషణలు ఇచ్చారు, మీటింగులు పెట్టారు. ఒకే ప్రకటనలో ఇలా ముగ్గురు ఫోటోలు వేసి ఇలా ముగ్గురు ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ను పంపించాడు. ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా? ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి 2014లో వీళ్ళే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు రాసిన మాటలు, రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తాము, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల 2,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇస్తాము, 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత మరియు పవర్ రూమ్స్కు సంబంధించిన రుణాలు మాఫీ, అర్హులైనందరికీ కూడా మూడు సెంట్ల స్థలం పక్కా గృహాలు మంజూరు చేస్తాము, రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము, ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి పాంప్లెట్ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి పాంప్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు, మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈరోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్న ఈ పొత్తులతో ఎవరికైనా కూడా ప్రయోజనం కలిగిందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తి ఇలా ప్రజలకు ఏ ఒక్కరూ కూడా మంచి చేయకపోగా ప్రజలకు మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడానికి మాత్రమే వీళ్ళది ఏకైక ఎజెండా ఈరోజు కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది చేయడం కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఎందుకు కావాలి అనంటే కారణం
ఆ అధికారంతో ప్రజలను దోచుకునేందుకు పంచుకునేందుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి అధికారం కావాలి.